బట్ అయినా సరే ఇంకా తప్పదు. ఓకే, సో ముందుగా నేను వేడికి మీదకి ఉంటాయంటే ప్రభాకర్ గారికి ఎవరో చెప్తాను. ఇప్పుడుగా నేను బిజీ స్కెడ్యూల్లో ఇక్కడ వారికి రావడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు వేడికి మీద కావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ అట్లా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను, ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పుడుగా డైరెక్ట్గా బెంగళూరు నుంచి ఇట్టుగా ఇక్కడికి వచ్చేసారు. థ్యాంక్స్ లాట్ ఫర్ దాట్. అండ్ అలాగే థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అలాగే ప్రేక్షకుడు సరే. ముందుగా బ్రదర్ విక్రమ్, డైరెక్టర్ విక్రమాదిత్యకి, అలాగే ప్రొడ్యూసర్ పిల్లరాజా గారికి, మేడం వెంకటేశ్వరి గారికి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, అండ్ థ్యాంక్స్ టు శ్రీవాణి, చాలా పొగిడేసింది. అదంతా అభిమానం, అంటే మేమందరం కలిసి వర్క్ చేస్తుంటాం, వీఆర్ ఆల్ కొలీగ్స్. ఇందులో ఎవరు పెద్ద చిన్న అనేది ఉండదు మాకు. అండ్ ఫస్ట్ నుంచి కూడా మేము వర్క్ చేసేటప్పుడు ఏంటంటే మాతో పాటు ఎప్పుడూ 10 మంది ముందుకు రావాలని అనుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళం మేమందరం కూడా. సో నేను కానీ విక్రమ్ కానీ, విక్రమ్ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఎప్పుడు 10 మంది ఆర్టిస్టులను ముందు వేసుకుని 10 మందిని వెనకేసుకుని వెళ్తుంటాడు. అందరికి మంచిగా భోజనం పెడతాడు, పార్టీస్ ఇస్తాడు, బాగా చాలా బాగా చూసుకుంటాడు అందరినీ బ్రదర్. సో ఏంటంటే తనతో పాటు ట్రావెల్ అవుతున్న వాళ్ళు ఎప్పుడు ప్రతి చోట ఉండాలని కోరుకుంటాడు. అందుకే తను పిలిచినప్పుడు ఎప్పుడు నిన్ను అనని ఆ ప్రోగ్రామ్ ఏదైనా అవ్వచ్చు, ఎందుకంటే తను ఇంకా చాలా చేయాలి, చాలా ముందుకు రావాలి, చాలా పైకి రావాలి. సో ప్రతి ప్రయత్నం కూడా జీవితంలో ఎవరైనా సరే ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నమే. కొన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి, కొన్ని ప్రయత్నాలు విఘటిస్తాయి, బట్ ఆ ప్రయత్నం ఫలించే వరకు ట్రై చేసే వ్యక్తులే నేను కొన్ని. నేను ఎప్పటికీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాను మీ అందరికీ తెలుసు. అండ్ అలాగే నా దారిలో నడుస్తున్నాడు విక్రమ్ కూడా, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. సో ఇప్పుడు మనకి సినిమా డైరెక్టర్గా ప్రేక్షకుడు అనే సినిమా, ప్రేక్షకుడు అనే సినిమా ద్వారా డైరెక్ట్ అవుతున్నాడు. సో నాకు ఎన్ని యాక్టింగ్ వచ్చినా, డైరెక్షన్ వచ్చినా, ఏమొచ్చినా సరే ఈ సినిమాకి నేను ప్రేక్షకుడిగానే ఉన్నాను ప్రస్తుతానికి. అంటే నేను ఇంకా నా క్యారెక్టర్ గ్యారెక్టర్ ఏంటి కన్ఫర్మ్ చేయలేదు, యాజ్ ఎ గెస్ట్గా పిలిచారు. సో ఒక ప్రేక్షకుడిగా నేను ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి విక్రమాదిత్య యొక్క మంచి ఫ్యూచర్ అవ్వాలని, ప్లాట్ఫామ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా నేను నా వాళ్ళకి ఎప్పుడు తోడుగానే ఉంటాను. అండ్ శ్రీవాణి, విక్రమాదిత్య ఎప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఆల్ ద బెస్ట్ ఇద్దరికి, అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అండ్ పిల్లరాజు గారు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, సో మీకు కూడా కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. దీని ద్వారా మీరు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీడియా, ఎప్పుడు కూడా చిన్న పెద్ద తేడా చూడకుండా మీడియా వాళ్ళు అందరినీ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరు పెద్దవాళ్ళు ఎప్పుడు అవుతారు, ఎప్పుడు చిన్నవాళ్ళు అయిపోతారు ఇక్కడ తెలియదు, కాబట్టి టాలెంట్ చూసి ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ మీడియా, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ప్రేక్షకుడు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. అలంకరించిన నిర్మాత, దర్శకుడు, యోధుడు నేను ఇచ్చిన పేరు ప్రభాకర్కి, అలాగే సంగీత దర్శకులకి మీ అందరికీ నా నమస్సులు. సభావాగ్దేవికి నమస్కరిస్తాం. ప్రభాకర్ గారు, వారి గురించి శ్రీవాణి పరిచయం చేశారు, మీ అందరికి తెలిసినటువంటి విషయమే. అయితే వారు మాట్లాడుతూ దర్శకుడు అయినటువంటి ప్రేక్షకుడు చిత్రం త్వరలో రాబోతున్నటువంటి చిత్రానికి దర్శకుడైనటువంటి విక్రమ్తో తనని పోల్చుకున్నారు. మేమిద్దరం కూడా ప్రయత్నం చివరి మటుకు చేస్తూ ఉంటామని. ఒక చిన్న తేడా ఉంది ప్రభాకర్ గారు, మీరు ప్రయత్నం చేయరు, మీరు పోరాటం జరుపుతూ ఉంటారు. నాకు తెలిసినటువంటి ప్రభాకర్ గారు అంటే నేను ఒక సగటు ప్రేక్షకురాలిని, బుల్లితెరకు కానివ్వండి, ఒక సినీ రంగానికి కానివ్వండి, వెండి తెరకు కానివ్వండి, అంటే అఫ్కోర్స్ ఈ మధ్య కాలంలో నేను కూడా బుల్లితెరలో అంతర్భాగం అయ్యాను. జమిని రచ్చబండ ద్వారా కానివ్వండి, బతుకు చెట్టుగా బండి జీ తెలుగు ద్వారా అంతర్భాగం అయ్యాను. మీరు ఇందాక ఇంకో మాట చెప్పారు, మీరు అందరినీ కలుపుకుంటూ వెళ్తానని చెప్పేసి, మిమ్మల్ని కూడా కలుపుకుంటూ వెళ్తే ఇంకా ఎక్కువగా అంతర్భాగం అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో
ఈ నేను అంటే ఒక ప్రేక్షకురాలుగా అంటే ఇంతకు ముందు మటుకు ప్రేక్షకురాలుగా నేను గమనించినటువంటి విషయం ఏంటంటే న్యాయం గురించి పోరాడేటటువంటి పట్టిన కలిగినటువంటి యోధుడు ప్రభాకర్ నా దృష్టిలో ఒక ప్రేక్షకురాలుగా. ఒక సందర్భంగా ఆయన చేసినటువంటి పోరాటం నిజంగా చాలా ఒక ప్రేక్షకురాలుగా ఒక సగటు మనిషిలాగా నేను గర్వించాను ఆమెని. ఆ సందర్భంగా ఈ సందర్భంలో అతన్ని అభినందిస్తున్నాను కూడా. అది వారికి తెలుసు, మనందరికీ తెలుసు ఆయన ఏ విషయంలో పోరాటం సరిపారు. ఇక సినిమా విషయానికి వస్తే ప్రేక్షకుడు అనేటటువంటి ఈ పేరుని ఈరోజు ఈ చిత్రానికి లాంచ్ చేయడం జరిగింది. ప్రేక్షకుడు కింద ఒక మ్యాన్ విత్ డ్రీమ్స్ అనే విషయాన్ని మనం ఎక్కువగా గమనించదగినటువంటి విషయం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా అంటే భారతదేశం మొత్తం తీసుకోవచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువాడు కూలి చేసుకునేటటువంటి తెలుగువాడు సైతం ఒక రోజుకు ఒక 200 సంపాదించుకుంటే 100 రూపాయలు తన ఆనందానికి అంటే అది తాగడానికి కావచ్చు తినడానికి కావచ్చు ఉపయోగించుకొని మిగిలిన 100 రూపాయలని సినిమాకు ఉపయోగిస్తాడు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకుడు ఎప్పుడూ కలల్లో విహరిస్తూ ఉంటాడు. ఆ వెండి తెర మీద కనిపించేటటువంటి హీరో తాను కావాలనుకుంటాడు. ఆ హీరోకి లభించినటువంటి నాయకి హీరోయిన్ తనకు లభించాలి అని అనుకుంటాడు. అటువంటి కళల్లో నివసించేటటువంటి తెలుగు ప్రేక్షకుడికి ప్రేక్షకుడు అనేటటువంటి చిత్రం తప్పకుండా అతని కళల్ని సాకారం చేసేటటువంటి చిత్రంగా మారుతుందని ఆశిస్తున్నాను. ఇటువంటి చిత్రాన్ని మరి నిర్మాతగా మరి వ్యవహరిస్తున్నటువంటి పిల్ల రాజా గారికి మరి ఇదే ప్రథమ చిత్రం అని చెప్పారు. ఈ చిత్రం నిజంగా బాగా సక్సెస్ కావాలి. ఇంకా వారు ఎన్నో చిత్రాలు తీయాలి. ప్రభాకర్ గారు అలాగే మరి విక్రమాదిత్య లాంటి కొత్త దర్శకులకి అవకాశం కల్పించాలి. ముఖ్యంగా కాశీ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా మంచి అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంకా దర్శకుడు విక్రమాదిత్య అంటే నాకు ఈ పేరు తెలియదు. కేవీ రెడ్డి అనేటటువంటి పేరుతో మాకు పెద్ద పరిచయం లేదు. ఎందుకంటే మా చిన్నతనం నుంచి కూడా విక్రమ్ విక్రమ్ అని పిలవడం నాకు తెలుసు. నేను ఇక్కడికి ఒక న్యాయవాదిగా రాలేదు. నిజం చెప్పాలంటే వాణి నన్ను ప్రముఖ న్యాయవాది అని ఆహ్వానించారు. మళ్ళీ ఇంకొక మాట కూడా ఆమె అన్నారు, మా అక్క అని పిలిచారు. నాకు ఆ అక్క అన్న పదవి నాకు నచ్చింది. వాళ్ళు చిన్నతనం నుంచి కూడా నాకు తెలిసినటువంటి పిల్లలు, చాలా కష్టపడి చాలా ప్రయత్నాలు చేసి సమాజంతో పోరాడి ముందడుగు వేసినటువంటి ఇద్దరు కూడా జీవితంలోని విజయవంతమయ్యారు, గౌరవప్రదంగా బ్రతుకుతున్నారు. వాళ్ళు ఈ చిత్రం ద్వారా ఇంకా విజయవంతమై తనదైన శైలిలోని నిజానికి చలనచిత్ర రంగానికి ఇటు బిందుతెరకి సమాజానికి తన పాత్ర ద్వారా సమాజానికి మేలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభాకర్ గారికి ఈ చిత్రంలో మంచి పాత్ర రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. ఆ పాత్ర ద్వారా తెలుగువారి హృదయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని వారు సంపాదించాలని కోరుకుంటున్నాను. అలాగే యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి కాశీ కూడా మంచి ఒక బ్రేక్ రావాలని ఈ చిత్రం ద్వారా కోరుకుంటున్నాను. మళ్ళీ ఈ చిత్రం విడుదల కార్యక్రమానికి ఆ లాంచ్కి ముందు మేము వచ్చి మీ ముందు మాట్లాడే అవకాశం మాకు కలుగుతుందని ఆశిస్తూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీవాణి విక్రమ్ వీరిద్దరిని కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ నిర్మాత ఈ చిత్రం ద్వారా ఎదగాలని కోరుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ ప్రేక్షకుడు చిత్రం డైరెక్టర్ మా స్వయం మేనలుడు విక్రమ్ నాకు స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ చదివి వినిపించారు. ఇది చాలా బాగుంది. ఇంటర్వల్ వరకు కామెడీ, తర్వాత సీరియస్ నాకు నచ్చింది. నచ్చి చలమయ్య గారు మిఠాయిగొట్టని టైటిల్ ఎందుకు పెట్టామంటే మా వెస్ట్ గోదావరిలో చలమయ్య గారి మిఠాయి అంటే టాప్. చలమయ్య గారి మిఠాయి ఎంత బాగుంటుందో ఈ సినిమా కూడా అంత బాగా వస్తుంది. ఆ నమ్మకం నాకు ఉండే ఎందుకు నేను ముందుకు వచ్చాను. మా దర్శకుడు గారు విక్రమ్ కొంచెం మీ తరఫున సపోర్ట్ కూడా అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనం. థ్యాంక్ యూ. అండ్ అలాగే మీరు వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడి వరకు వచ్చి. అందరికీ నమస్కారం అండి, సోషల్ మీడియా పీపుల్కి. అలాగే ఈరోజు ప్రేక్షకుడు ఫిలిం లోగో లాంచ్కి వచ్చినటువంటి మేడంకి, అలాగే
ప్రభాకర్ గారికి, అలాగే విక్రమాదిత్య గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ శ్రీవాణి గారికి అందరికీ బిగ్ హాయ్ అండ్ నమస్తే ఆల్సో. సో మీడియాకి వెరీ బిగ్ హాయ్ అండ్ నమస్తే. సో యాక్చువల్లీ ఒక మ్యూజిక్ కంపోజర్గా నేను ఇప్పటికొక 10 సినిమాలు చేశాను. సో నా ఫస్ట్ ఫిల్మ్ ఎస్వి రంగారావు గారి డ్యాన్స్ అండ్ హీరోగా లాంచ్ అయ్యారు మిస్టర్ 7. ఇట్ వాజ్ ఇన్ 2012 అనమాట. ఆ తర్వాత యాక్షన్ 3D అండ్ అమ్మా నాన్న ఊరెళ్తే అండ్ రాము గారు సినిమాలు, అంటే ఆర్జీవి గారితో 3 సినిమాలు చేశాను. కిల్లింగ్ వీరప్పన్లో ఒక 2 ట్రాక్స్ చేశాను. ఆ తర్వాత కన్నడలో 2 సినిమాలు చేశాను, తమిళ ఫిలిం చేశాను. సో స్ట్రెయిట్ లాస్ట్ ఇయర్ ఫిలిం చేశాను మామ చందమామ అని. సో ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఒక 2 ఫిల్మ్స్ చేస్తున్నాను. సో ఇది నా ఇయర్లో ఇది నా 3rd ఫిల్మ్ అనమాట, ప్రేక్షకుడి ఫిల్మ్. సో యాక్చువల్లీ మ్యూజిక్ కంపోజర్స్కి ఎట్లా వస్తాయంటే ఆపర్చునిటీస్, నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ ఉంటే కనుక ఒక ఫిల్మ్ ఓపెన్ అవుతుంది, ఈ సినిమాకి తీసుకున్నంత అని తీసుకోవచ్చు. లేదు అంటే ఒక వర్క్ నచ్చి ఆ స్పెసిఫిక్ ఫిల్మ్ ఎవరు చేశారు, మ్యూజిక్ చాలా బాగుంది లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అని చెప్పి ఆలోచించి తీసుకోవడం ఒకటి. సో వర్క్ నచ్చి తీసుకోవడం అనేది డెఫినెట్గా ఆపర్చునిటీ ఏమైతే వస్తుందో అది కంపోజర్స్కి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే మన వర్క్ ఓల్డ్ ఫిల్మ్లో నచ్చింది మనల్ని పిలిచారనే ఫీలింగ్ వస్తుంది. సో అలా నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ బ్యాక్ చాలా ఎక్కువ ఉండేది. అంటే ఒకప్పుడు మనం ఆడియో సీడీ విన్నా సరే, క్యాసెట్ విన్నా సరే పాటలు చాలా బాగుంటే, సో సాంగ్స్ రీచ్ ఎక్కువ ఉండేది భయంకరంగా. సో సాంగ్స్ రీచ్ బాగుంటే ఆ మ్యూజిక్ ఎవరు చేశారని క్వశ్చన్ మార్క్ వచ్చేది. సో ఈ రోజుల్లో కొంచెం ఎక్కువ కాంపిటీషన్ అయిపోవడం వల్ల ఒక అంటే చిన్న సినిమాలకి ఏమైనా సాంగ్స్ చేసినప్పుడు అవి అంత రీచ్ అవ్వలేకపోవచ్చు, అదర్వైజ్ సినిమా హిట్ అయితేనే సాంగ్స్ కూడా రీచ్ అవుతాయి బాగా. సో ఒకవేళ సినిమా వర్కౌట్ అవ్వకపోతే కనుక మనం ఎంత వర్క్ చేసినా సరే అది అంత రీచ్ అవ్వకపోవచ్చు. అయినా సరే నాకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే కిరణ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. కిరణ్ అనే పర్సన్ నా ప్రీవియస్ ఫిల్మ్ మామ వచ్చింది మామ అనే సినిమా గాజువాక్లో వైజాగ్లో రిలీజ్ డే చూసి విక్రమ్ గారికి చెప్పడం జరిగింది. సో విక్రమ్ గారు నా ఆడియో విని నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది నచ్చి నన్ను పిలిచారు. సో దానికి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. సో రియల్లీ జెన్యున్ ఎఫర్ట్ ఇది, జెన్యున్ ఆపర్చునిటీ ఫీల్ అవుతున్నాను నేను. సో కాబట్టి డెఫినెట్గా వర్క్ కూడా చాలా హానెస్ట్గా చేస్తున్నాను. అండ్ ప్రభాకర్ గారి గురించి చెప్పాలంటే నాకు తెలిసి ఆయన ఫస్ట్ టైం నేను చూడడం ఈటీవీ యాహూ అనే ఒక ఎపిసోడ్ చేసేవారు. సో అది నేను ఫస్ట్ టైం చూశాను ఆయన్ని. నాకు ఎందుకు అతను బాగా కనెక్ట్ అయ్యారంటే వెరీ అంటే ఆన్ టైం టైమింగ్ ఉంటుంది. కామెడీ కూడా ఏదో నవ్వించారని వెకిలి కామెడీ కాకుండా ఆ పని చేసినట్టు కూడా చాలా చాలా ఫన్నీగా హెల్దీగా వెరీ లవబుల్ జోక్స్ తోటి. అలా చేయాలంటే డెఫినెట్గా ఒక యాంకర్ కానీ ఎవరికైనా సరే మెయిన్ అవేర్నెస్ బాగుండాలి, జనరల్ నాలెడ్జ్ బాగుండాలి, కరెంట్ అఫేర్స్ బాగా తెలియాలి. ఇవన్నీ తెలిస్తే కనుక నాలెడ్జబుల్ పర్సన్ అయితే కనుక పక్క వాళ్ళు బాగా దాన్ని షోన్ డీల్ చేయగలరు. సో అలా నాకు నిజంగా నా ప్రభాకర్ గారు యాంకరింగ్ కానీ ఆయన టైమింగ్ కానీ నాకు చాలా బాగా ఇష్టం. సో ఇవాళ నేను ఫస్ట్ టైం ఆయన మీట్ అవుతున్నాను అండ్ వెరీ నైస్ మీటింగ్ సార్ టుడే. అలాగే నేను మేడం కూడా చాలాసార్లు చూశాను టీవీలో, నాకు చాలా రెస్పెక్ట్ ఎక్కువ ఉంది ఆవిడంటే. సో ఎక్కువ నేను మాట్లాడలేను కాబట్టి వన్స్ అగైన్ ప్రేక్షకుడు ఆడియో గురించి ఇప్పుడు ఏం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో వన్స్ వర్క్ అంతా అయిన తర్వాత అవుట్పుట్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడితే, అప్పుడు ఆడియన్స్ కూడా మాట్లాడితే చాలా బాగుంటుంది నేను అనుకుంటున్నాను నేను నాకంటే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు, ఇక్కడ వచ్చినందుకు ప్రభాకర్ అన్నకి అన్న వెంకటేష్ గారికి చాలా థ్యాంక్స్ నిజంగా పిలవగానే వచ్చినందుకు. నిజంగా ప్రభాకర్ చెప్తుంటే ఆయన కూడా ఇప్పుడు చెప్పలేదు ఎప్పుడు కూడా. నేను ఆయన ఎవరు నాకు తెలియనప్పటి నుంచి ఆయన ఫ్యాన్ని, ఆయన ఫాలోవర్ని కూడా. యాక్చువల్గా ఒక షోలో, ఒక టీవీ షోలో 5 క్యారెక్టర్లు చేసే దమ్ము ఆయన ఎప్పటికీ ఉంది. నిజంగా యాంకర్గా సక్సెస్, యాక్టర్గా సక్సెస్, ఇప్పుడు డైరెక్టర్ కూడా సక్సెస్ అని ఎప్పుడు కూడా. సో డెఫినెట్గా ప్రతి మా బిల్లుదారులు అయితే ప్రతి ఒక్కరు ఆయన ఫాలో అవుతే డెఫినెట్గా ఏదో రేంజ్ వస్తారు. అట్ ద సేమ్ టైం టైటిల్ నుంచి ఆయన చేసి నేను చాలా సంతోషిస్తూ. అండ్ ఈ సినిమా విషయంకి వస్తే నిజంగా ఆయన దగ్గరికి వెళ్ళి జస్ట్ స్టోరీ చెప్పగానే చేద్దాం బాగుంది, కథ బాగుంది, మెయిన్ కథ బాగుంది. సో ప్రేక్షకుడు డెఫినెట్గా చాలా నచ్చుతుంది. ఇంకా మొత్తం సినిమాతోనే మాట్లాడదాం ఇక్కడ మైక్లో కంటే కూడా. డెఫినెట్గా అందరినీ అలవిస్తుంది చెప్పి కోరుకుంటాం. అలానే మ్యూజిక్ కూడా మున్నా కాశీ అండ్ నేను డైనమిక్ చాలా మంచి ట్యూన్స్ ఇస్తున్నారు. అండ్ ఈ స్టోరీ స్క్రీన్ ప్లే కూడా రాసింది కూడా మన నవీన్ ఆస్కర్ అండ్ మాటలు శివ, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. త్వరలోనే మళ్ళీ 100 షాట్లో మళ్ళీ కలుద్దాం డెఫినెట్గా. వీడియో అనేది కూడా చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.